వెల్కమ్ యువర్స్. ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ఏంటి, టీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం వలన ప్రజలపై ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ నుంచి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. అలాగే ముందస్తు రిజర్వేషన్లు కూడా అధికారులు రద్దు చేశారు. అంటే ఆల్రెడీ ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి కూడా వారి యొక్క రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడంతో పాటు వారి యొక్క అమౌంట్ అనేది రీఫండ్ రిటర్న్ చేయడం జరుగుతుంది. దీంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య పట్టణాలు అయినటువంటి విజయవాడ, కర్నూలు, శ్రీశైలం అలాగే ఇంటర్స్టేట్ బస్సులు అయినటువంటి బెంగళూరు వైపునకు వెళ్లే బస్ సర్వీసులు అన్ని నిలిచిపోయాయి. బుధవారం కొన్ని సర్వీసులను ఆంధ్రప్రదేశ్ లోకి నడిపినప్పటికీ గురువారం నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి వెళ్లే అన్ని బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూకి ముందే బస్సులు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 గంటలలోపు ఆ రాష్ట్ర సరిహద్దులు దాటాలి. ఇది ఏమాత్రం సాధ్యం కాదు. ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టతరమైనది. కనుక మరోవైపు తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల బస్సులు మాత్రం మధ్యాహ్నం 12 గంటలలోపు ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంటే రాకపోకలు సాగిస్తామని చెప్పారు. ఈ మేరకు గోదావరి నుంచి విజయవాడ వరకు 6 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే 48 బస్సులు కూడా నిలిచిపోయాయి. సో ఫ్రెండ్స్, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలనుకుంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ నేపథ్యంలో, ఇంకో వైపు తెలంగాణలో రాత్రి 8 గంటల నుంచే కర్ఫ్యూ అమల్లో ఉన్న సందర్భంగా బస్సులు అనేది రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ నుంచి నడిచే అన్ని బస్సులను కూడా ఆపివేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. కాబట్టి మీరు ఆర్టీసీలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య పట్టణాలకు కానీ, అలాగే ఇంటర్స్టేట్ అయినటువంటి బెంగళూరు కానీ, అలాగే చెన్నై కానీ ఇలాంటి సిటీలకు వెళ్ళాలనుకుంటే బస్సులన్నీ ఆపివేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఏపీకి వెళ్ళాలనే ఆలోచన మాత్రం మానుకోండి. ఆర్టీసీ బస్సుల్లో మీకు ఎటువంటి రిజర్వేషన్ అనేది కల్పించబడదు. అలాగే ఆల్రెడీ ఇప్పటికే రిజర్వేషన్ చేసుకుని ఉన్న వాళ్ళకి కూడా ఆటో క్యాన్సిల్ చేసి వారికి రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.